రజస్వలం అయిన తర్వాత అమ్మాయిలలో స్తనాలు పెరుగుదల ఎప్పటిదాకా జరుగుతుంది. మగాడి స్పర్శ తగిలితే స్తనాల పెరుగుదల ఆగిపోతుందని అంటున్నారు. నా వయసు ఇప్పుడు 18 సంవత్సరాలు. మొన్ననే నాకు పెళ్ళయింది. మా వారి చేయి నా స్తనాల మీద పడవచ్చా పడకూడదా? మగవాళ్ళకి ఆడవాళ్ళ స్తనాలంటే ఎంతో క్రేజ్ అని నా స్నేహితురాలు చెప్పింది. మరి మా వారిని వారించడం ఎలా? నాకు స్తనాల సౌందర్యం అంటే ఎంతో ఇష్టం. అవి బాగా పూర్తిగా పెరిగేంత వరకు మా వారి చేయి పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పటిదాకా నేను జాగ్రత్త పడాలి? సాధారణంగా స్త్రీలలో 18 సంవత్సరాలు వచ్చేటికల్లా స్తనాలు పూర్తిగా నిండుగా తయారైపోతాయి 18 సంవత్సరాలకి. కానీ కొంతమంది మాత్రం 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు కొద్దిగా ఎక్స్ట్రా డెవలప్మెంట్ ఉంటుంది, కొద్దిగానే. కానీ 18 ఇయర్స్ మాత్రం కంప్లీట్గా ఆల్మోస్ట్ 98% వచ్చేస్తుంది. 98% డెవలప్మెంట్ వచ్చేది, మిగిలేదు 2% 5% ఏమైనా కాస్త మిగిలితే మిగిలాలంతే, అదే కాదు. అంచేత ఇంకోటి, స్తనాల మీద చేపడితే స్తనాలు ఎదుగుదల అయిపోతుంది అనేది కరెక్ట్ కాదు. ఏం లేదు అలాగా, ఇది కానీ ఏమాత్రం అదే ఇదిదే, ఆ డెవలప్మెంటే ఎంజాయ్మెంటే. అంచేత ఆ భర్త ఆ స్తనాలు పట్టుకుని నలిపినా ముద్దు పెట్టుకున్నా నోటి సప్పరించినా ఏ రకం కూడా డ్యామేజ్ అవ్వదు. ఆవిడకి వాళ్ళ స్తనాలు నిండుగా ఉంటే చాలా అందంగా కనబడతాయి. కానీ నాకు అదంటే భలే ఇష్టము, అంచేత నేను వాటి సౌందర్యాన్ని కాపాడుకోండి. ఏం సౌందర్యం ఏం దెబ్బతిందో, భర్త వాటిని నొక్కినా నోట్లో పెట్టుకున్నా చప్పరించినా స్టిమ్యులేట్ చేసినా ఏరుగా కూడా ఆ స్తన సౌందర్యం దెబ్బతినదు. ఆ చేత భర్తతో ఎంజాయ్ చేయొచ్చు. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీ కోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.